దేవుడు క్రీస్తు ఉన్నాడు హి కెన్ అండూ ఎనీథింగ్ అనేటటువంటి ఆ రియాలిటీ నువ్వు మర్చిపోయి ఫ్యాక్ట్స్ ని చూసి మమ్మల్ని ముంచేస్తే అని భయపడి పరిగెత్తొద్దు. ఇలా చెప్తున్నాను కదా, నీ బస్ ముందు నుంచి దేవుడు ఉన్నాడు, ద రియాలిటీ ఇస్ దేవుడు కెన్ హీల్ మీ, బస్ కెన్ స్టాప్ అంటే ఐ విల్ హ్యావ్ టు కమ్ టు ద సర్వీస్. వెన్ ఎ సిట్యువేషన్ అరైజెస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద సిట్యువేషన్, ఐ వాంట్ యు టు లుక్ ఎట్ జీసస్. యు నో ద సిట్యువేషన్ డోంట్ యు? ఐమ్ గోయింగ్ టు వాక్ విత్ యు, నాట్ విత్ దట్. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. అయితే మనిషిని పట్టుకొని వెళ్ళిపోతారు, బాగానే ఉంది. ఇర్మియాల్ వాళ్ళలో పట్టుబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయమంటారు. నెబుకద్నెజరే చెప్తారు వాళ్ళని వదిలేయమని, ఆయన కమాండర్ వాళ్ళని వదిలేస్తాడు, సరిపోతుంది. బట్ దేర్ కమ్స్ అ టైమ్, ఆ వెళ్ళిపోతూ ఆ ప్రావిన్స్లో ఎవరిని, గెదలయా అనేటటువంటి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించి వెళ్తారు. ఆ మనిషిని చంపుటకు ఇష్మాయల్ సన్ ఆఫ్ నెతనయా కుమారుడైన ఇష్మాయలు ఒక పన్నాగం పన్ని, హి కమ్స్ అప్ హి ప్లాట్స్ అ వికెడ్ ప్లాన్ అండ్ దెన్ హి కమ్స్ టు కిల్ ద గవర్నర్ హూ వాజ్ ఇన్స్టేటెడ్ బై ది కింగ్ నెబుకద్నెజర్. ఆయన్ని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతూ నెబుకద్నెజరు అందరినీ ఆ రోజుల్లో ఏంటంటే ఎప్పుడైతే గెలుస్తారో వాళ్ళని బందీలుగా చేసుకొని వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఎట్లో కట్ల దేవుడు ఎప్పుడు జరిగినా కానీ ఆ పరిస్థితిలో అంత కాంకర్ అయిపోయిన తర్వాత కొంతమందిని మాత్రం ఆ ల్యాండ్లోనే ఉండేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. దర్ సంథింగ్ రిమనెంట్. సంబడి సే రిమనెంట్. గాడ్ ఆల్వేస్ వర్క్స్ విత్ ద రిమనెంట్. వెన్ ద మెజారిటీ ఫెయిల్స్ హిమ్, హీ టర్న్స్ టు ద రిమనెంట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. మెజారిటీ ఎప్పుడైతే ఫెయిల్ చేస్తుందో దేవుణ్ణి, ఆ కొద్ది మందిని ఆయన ఎన్నుకొని ఉంచుకొని వారి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడై ఉంటాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్ ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్. లుక్ ఎట్ దిస్ ఇన్ వన్ వర్డ్స్ ఇట్ ఇస్ ఇన్ గాడ్ విల్ లీవ్ ఎ స్టంప్. నువ్వు చెట్టుని ఎంత తగి నరికినా కొంచెం మొదలుగానే వదిలేస్తే దాని నుండి ఒక చిన్న చిగురు బయటకు వస్తుంది. హల్లెలూయా. రెమినెంట్ వాజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ దట్. ద రెమినెంట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ దట్ ఇట్ విల్ బ్లాజమ్ వన్ మోర్ టైమ్. హల్లెలూయా. నీ జీవితంలో ఏమైనా కోల్పోతే, యూ జస్ట్ సీ ఈవెన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఐ వాంట్ టెల్ యూ, యూ విల్ అంత లేదు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై పర్స్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్, వాలెట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కంప్లీట్లీ గాన్, ఎక్కడో వెతుకు కొంచెం ఎక్కడో మిగులుంటుంది. గాడ్ నీడ్స్ దట్ లిటిల్ బికాస్ ఈస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ సంథింగ్ సమ్వేర్. ఐ ట్రైడ్, అస్సలు ఏం లేదు, కానీ అక్కడ ఈ ఒక్కటి ఉండింది. గాడ్ ఆల్వేస్ లీవ్స్ ఎ రెమినెంట్. సంబడి సే రెమినెంట్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎన్హిలేషన్. కంప్లీట్గా తుడిచివేసి నాశనం చేసే దేవుడు కాదు, నిన్ను శిక్షిస్తూ కూడా కొంచెం కొసరు వదిలిపెట్టే దేవుడే. యాస్, హల్లెలూయా, ఐ లైక్ దాట్. నిన్ను శిక్షిస్తూ కూడా కొంత కొసరు వదిలిపెట్టే దేవుడు. నాశనం ఎందుకు చేయడంటే, ఆయన నాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చినా నాశనం ఎందుకు చేయడంటే, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి ఆదికాండంలో చూస్తే మనకి ఆయన నోవహుకి వాగ్దానం, ఇంకెన్నడూ నేను నాశనం చేయను అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. అండ్ వన్స్ హీ హస్ గివెన్, హీ విల్ స్టిక్ టు ఇట్. వెన్ గాడ్ సేస్ సంథింగ్, హీ విల్ ఆల్వేస్ స్టిక్ టు ఇట్. యు సీ ఇన్ చాప్టర్ 8, ఇఫ్ యు సీ ఇన్ వర్స్ 21, ఇక నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక నేను సంహరింపను అంటాడు. దాని తర్వాత ఇంక మాట అంటాడు చక్కటి, భూమి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను. భూమి ఉన్నంత వరకు కాలాలు ఉంటాయి, చిగురు కూడా ఉంటది. హల్లెలూయా. అంతే కదా, కాలాలు ఉంటాయి, చిగురులు ఉంటాయి కదా. సో ఆ వాగ్దానానికి నిబంధుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏది ఏమైనా ఒక చిన్న కొసర మాత్రం మిగిల్చి వెళ్తాడు. హల్లెలూయా. అది నిన్ను దండించుటకు శిక్షించుటకే ఆ పరిస్థితి అయ్యున్నది, కానీ అక్కడ ఇంత కొసరు వదిలేస్తాడు. ఎందుకంటే మళ్ళీ నువ్వు సరిదిద్దబడిన తర్వాత ఆ కొసరతో మళ్ళీ నిన్ను చెట్టుగా లేవనెత్తుతాడు, ఫలించేటటువంటి ద్రాక్షవలిగా చేస్తాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ గాడ్ అండ్ హీ లీవ్స్ రిమినెంట్. అందరూ వెళ్ళిపోతూ ఆ నెబుకద్నెజర్
నెబుకద్నెజర్ కమాండర్ అంటాడు ఈ పాపం మీరు పూర్ కదా మీరు ఉండిపోండి ఆ జెర్మేన్ కూడా నువ్వు ఉండిపోవయ్యా మీరందరూ ఇక్కడ ఉండిపోండి అంట. అయితే ఆ గవర్నర్ గెదలయ్య అక్కడ ఉన్నటువంటి గవర్నర్ని చంపటానికి ఈ ఇష్మాయిల్ అనేటువంటి కుర్రోడు వచ్చి చంపేస్తే వీళ్ళందరినీ బందీలుగా చేసుకుని వెళ్ళు. ఏదైతే దేవుడు తన వాగ్దానం చేసిన భూమిలో కొంత రెమనెంట్ని వదిలేస్తాడో వాళ్ళని క్యాప్చర్ చేసుకొని వెళ్తాడు. దేవుడు ఏదైనా వదిలిపెడితే నువ్వు వదిలిపెట్టావు మంచిది, దేవుడి ఇస్తే తీసుకుంటావు మంచి, ఏదైనా చెప్తే చేయటం, నువ్వు దేవుడి కంటే ఎక్కువ చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేయద్దు. లుక్ ఎట్ దిస్, ఆయన వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ తీసుకొని వెళ్ళిపోతుంటే కొంతమంది దేవుని బిడ్డలకి తెలిసి 11వ వచనం 41వ అధ్యాయం చూస్తే, వన్ జోహానన్ సన్ ఆఫ్ కేరా అండ్ ఆల్ ది ఆర్మీ ఆఫీసర్స్ హూ వేర్ విత్ హిమ్ హర్డ్ అబౌట్ ఆల్ ది క్రైమ్స్ ఇష్మాయిల్ సన్ ఆఫ్ నెతనయా హడ్ కమిటెడ్ దే టుక్ ఆల్ దేర్ మెన్ అండ్ వెంట్ టు ఫైట్ ఇష్మాయిల్ సన్ ఆఫ్ నెతనయా. అయితే ఆ జోహానన్ అనేటటువంటి ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి యూదా ఆర్మీ ఆఫీసర్స్కి తెలిసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఆ ఇష్మాయిల్ మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్తే అది తెలిసినటువంటి ఇష్మాయిల్ ఫరారైపోతాడు. 8 మంది ఫరారై వెళ్ళిపోతారు. ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి గాన్. వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ ఉద్దేశం ఏముంది, వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళారు, యూదాలో వదిలిపెట్టేటట్టుగా దేవుడు చేస్తే వీళ్ళందరూ వాళ్ళని పట్టుకొని యూదా గోత్రము ఉన్నటువంటి ప్రజలంతా దేవుని ధిక్కరించినప్పుడు వారిపైకి నెబుకద్నెజర్ రాజు దండెత్తి వచ్చినప్పుడు అందరినీ కొనిపోతూ కొంత రెమినెంట్ని దేవుడు అక్కడ వదిలిపెట్టాడు. సంబడి సే రెమినెంట్, ఎందుకంటే మళ్ళీ చిగురింపు చేయాలని దేవుని ఉద్దేశం ఎప్పుడైనా. అయితే ఆ చిగురింపు చేయకుండా ఉన్నట్లుగా ఆ రెమినెంట్ని తోలుకొని వెళ్ళిపోతూ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి మనిషిని ఎదుర్కొంటే వాళ్ళు పరారైపోతే వాళ్ళందరినీ రక్షించి ఎక్కడికి తీసుకొని రావాలా, మళ్ళీ యూదాకే తీసుకు, ఎక్కడి నుంచి అయితే వాళ్ళని బందీలుగా చేసుకొని వెళ్ళారు మళ్ళీ అక్కడికే తీసుకొని రావాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ దెమ్ టు ఈజిప్ట్. ఐగుప్తు నుండి కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని జనరేషన్స్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. From curse they were brought into a blessed land. In the blessed land they disobeyed God and they are under punishment. That doesn't mean you go back to curse. శాపము నుండి ఆశీర్వాదంలోకి నిన్ను దేవుడు నడిపించుకొని వచ్చిన తర్వాత ఆశీర్వాదంలో ఉన్నటువంటి నీవు ఒకవేళ నువ్వు మాట తప్పు నీ చేష్టలతోనే ఏమైనా తప్పు చేసినట్లయితే నేను దండిస్తున్నట్లయితే దేవుడు నువ్వు వెంటనే నేను మళ్ళీ ఆ ఐగుప్తులకు వెళ్ళిపోతాను, అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అయితే ఒక మంచి పని చేశారు, పక్కన చెప్పి ఒక మంచి పని చేశారని ఏం చేశారు, ది కేమ్ టు జెర్మయా ది ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ది కమ్ టు జెర్మయా and they talk to him and this is what they say from 42nd chapter Saloma antara senadhipatulandaru kareha kumarudeyana yohananano hoshaya kumarudeyana ejanyayano alpuleme ganuleme prajalandarano pravaktayaina irmiya yaddaku vachi atanito ilagu manavi chesiri memu enta konchamu mandimi migili unnamo neevu choochutunnavu kada చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి. వాళ్ళు కొంచెమేనని వాళ్ళు గ్రహించారు. నంబర్ వన్, దేవుని ఆదేశము తెలుసుకోవాలి అని వాళ్ళు అక్కడికి వచ్చారు ఆయన దగ్గరికి. నంబర్ టు, మంచిదే. దాని తర్వాత, శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన. ఇక్కడ చిన్న తేడా వచ్చింది, ఏమన్నారు అక్కడ, నీ దేవుడైన. మీరు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి, మీ దేవుడైన క్రీస్తుకి మీరు అంటే ఎలాగుంటుంది? గత పాయింట్, ది మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ వుడ్ లైక్ టు యూజ్ యువర్ గాడ్ బట్ వుడెంట్ లైక్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు దాట్ గాడ్. వాట్ ఎ ట్రాజెడీ. ఐ వాంట్ హీలింగ్. మెనీ పీపుల్ సే ఐ వాంట్ హీలింగ్, నాకు స్వస్థత కావాలి అనే వాళ్ళు చాలామంది ఉంటారు. స్వస్థత కొరకు వస్తారు, కానీ ఆ దేవుని దగ్గర నుంచి స్వస్థతే కావాలి కానీ వాళ్ళకి ఆ దేవుడు అవసరం లేదే. I would always suggest you get the healer first. నీకు స్వస్థత కర్తున్నట్లయితే నీకు స్వస్థత ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే స్వస్థత రావచ్చు, నీ విశ్వాసం తరిగిపోయినప్పుడు ఆ స్వస్థత కూడా కోల్పోయే అవకాశము ఉన్నది. యూ నీడ్ ఫెయిత్ టు గెట్ హీల్డ్, యూ నీడ్ ఫెయిత్ టు కీప్ యువర్ హీలింగ్. అండ్ హియర్ ఇస్ దిస్ కేస్, దే సే యువర్ గాడ్, అంటే ఇన్ వన్ వర్డ్ దే హావ్ డిసోన్డ్ హిమ్.
అర్థమవుతుందా? మన మాటలు జాగృతగా మాట్లాడాలి. ఆయన్ని అప్పుడే నా దేవుడు కాదు అని ఆయన్ని ఆల్మోస్ట్ దే హావ్ గివెన్ హిమ్ అప్. అయితే జెర్మయా చక్కటి మాట అంటాడు, చదువు. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను, ఓ మై గాడ్, సంబడి సే ఓఫో, యు గాట్ ద పాయింట్. వాళ్ళే ఉన్నారు వచ్చి, పాస్టర్ గారు మీ దేవుడికి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఏమంటాడు? నీతో మాట్లాడాలి, నీకు ఆదేశం రావాలంటే నా దేవుడు కాదు, నా దేవుడు నీ దేవుడు అయినప్పుడే ఆదేశం నీలో పనిచేస్తుంది. గత పాయింట్, ఆదేశం నాకు రావచ్చు, ఆ దేవుడు నీ దేవుడు కాకపోతే నీకు ఆదేశం వచ్చినా లాభం లేదు, ఎందుకంటే అది సఫలం కాదు. అది యూ నీడ్ గాడ్ టు రిసీవ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్, యూ నీడ్ గాడ్ టు సీ దట్ దట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీకు దేవుని దగ్గర నుంచి ఒక మాట రావాలంటే దేవుడు నీకు కావాలి, ఆ మాట నెరవేరాలి అంటే కూడా ఆ దేవుడు నీలో ఉండాలి. మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గుర్తి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేయుదురు. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లా, ఇది మాటలు జాగ్రత్తగా మాట్లాడు, కొంచెం హడావుడి చేసి మాట్లాడకూడదు. వీళ్ళు కొంచెం హడా ఇమోషనల్ గా మాట్లాడతారు కొంతమంది. వినండి, ఫిఫ్త్ వర్స్ నుంచి 42:5. మళ్ళీ ఏమన్నారు వీళ్ళు? మారు. కొంతమంది ఇక్కడే చిన్న టెస్ట్ వాళ్ళకి, హూమ్ ఆర్ యూ సీకింగ్? ఆర్ యూ సీకింగ్ ద లార్డ్ యువర్ గాడ్, ఆర్ ఆర్ యూ సీకింగ్ ద లార్డ్ సంబడి ఎల్సెస్ గాడ్? Don't expect something from somebody else's God if it's not your God. Nee devudu kaakapothe aa devudu nunchi nu expect cheyadu. It is crazy. Here is this guy, balli nee devudaina Yehova edaithe cheptadu, mummy nu prarthan chey, daddy nu prarthan chey, nu chesko cheppalu pillaliki, nuvu nen chesedi memu nuvu chesko. You have a relationship, you will get it. My relationship, I will get it. Through my relationship, I can get for you. But through your relationship, you can get for you and for everybody that is attached to you. Amen. You go ahead and you do it. Jesus, this guy, say, hey, we will do it. May the Lord be a true and faithful witness against us if we do not act in accordance with everything the Lord your God sends you to tell us. Oh my God. Chala, chala strong word. Even nadi? Ni de rai na? నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల జరిగిస్తాము అంటే పోతే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అంటే పోతే, ఎక్స్ట్రా మాటలు మాట్లాడతాను చాలు సార్, నేను కానీ నువ్వు చెప్పినట్లు కానీ చేయకపోతే. ఎందుకు అంత అవసరం లేదు, అవతలుడు అడగలేదు కదా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళు ఆల్రెడీ నీ దేవుడు అన్నారు, నీ దేవుడు చెప్పినట్టు మేము వినకపోతే ఏమంటారు? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదము గాక. చివరిని ఉన్నారు మన దేవుడు. అందుకని తర్వాత వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఎంత ఫైనల్గా మన దేవుడు అని పలికిన తరువాత అప్పుడు ఈయన 10 డేస్ లేటర్ యెర్మీయా వాళ్ళ దగ్గరికి వస్తారు. వీళ్ళు పలికిన మాట అంటే, మేము కానీ చేయకపోతే దేవుడు మాకు మమ్మల్ని నాశనం చేయనుగాక అని మాట్లాడేశారు. నీ నోటిలో ఏమి, నీ నాలుకలో జీవము, జాగ్రత్తగా మాట్లాడు. పక్కన వాళ్ళతో చెప్పి జాగ్రత్తగా మాట్లాడాలని. నువ్వు వాళ్ళకి చెప్పడం చాలా, నేను జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పను పక్కన వాళ్ళకి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ మేక్ యూ టాక్ బికాజ్ యూఆర్ ఇన్ ద ఫెలోషిప్. వెన్ యూఆర్ ఇన్ ఫెలోషిప్ యూ క్యాన్ బి ఎ స్పెక్టేటర్, యూ గాట్ బి ఎ పార్టిసిపెంట్. గాడ్ లవ్స్ పార్టిసిపెంట్స్ బికాజ్ ఇన్ హెవెన్ యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బి పార్టిసిపెంట్. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అబ్బో భలే పాడుతున్నారే, అబ్బో భలే చేస్తున్నారే అనేది లేదు అక్కడ. దాంట్లో పాలి భాగస్థులుగా మనం పరిశుద్ధుడు 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 మనం కూడా అనాలి. వాళ్ళు భలే అంటున్నారే అంటే కుదరదు. సో ఐఎమ్ ట్రైన్ ట్రైన్ యూ. ఈ జీవితం తర్బీదు కొరకే అయి ఉన్నది కనుక ట్రైన్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్ మీ ట్రైన్ మై సెల్ఫ్ టు పార్టిసిపేట్. అండ్ హియర్ ఇస్ దిస్ దిస్ గాయ్ జెర్మయా ఆఫ్టర్ 10 డేస్ కమ్స్ బ్యాక్ టు దెమ్. వాళ్ళకి వచ్చి, హే, I got the word from the Lord. This is what the Lord says, 9th verse. The God of Israel to whom you sent me to present your petition says, if you stay in this land, I will build you up. Oh my God, just look at that. I like that word. Hallelujah.
I like this word. The Yuda lo vallu Yuda mottamu vala rajyanni kollagottukoni vellipothu villanu vadilesadu vadili pettu vallini kuda teeskoni vellipothante vallani akkade undu inko chotiki velloddu ani emdi aadesham entamo kattiga నేను మీకు చేసిన కీడును గుర్తి సంతాపం పొంది ఉన్నాను మీరు తొందరపడక నంబర్ 1 నీకేమన్నా కీడు జరిగితే దేవుడు ఫస్ట్ చాలా బాధపడతాడు నీకంటే ఎక్కువ దేవుడు బాధపడతాడు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది పాస్టర్ గారు నాకు అగ్బెట్ గుద్దాల అనిపిస్తుంది నువ్వు బ్రతుకున్నావా అసలు అంటే గుద్దితే నొప్పి వస్తుందిగా అప్పుడు తెలుస్తుంది నేను బ్రతికే ఉన్నానని దేవుడు ఉన్నాడా అని కొంతమంది దేవుడు ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది తిన్నాడు 30 సంవత్సరాలు పెట్టింది తిని ఇంత పెద్ద అయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఉన్నాడా అని వస్తుంది అంటాడు as a crazy thing you look at this what says god is actually grieved devudu chaala baadha padtu em antaru meeru thondara padaka meeru thondara pakkalu cheppu thondara padaddani pelliki thondara padaddu tank bandiki thondara padaddu deeniki thondara padaddu ఫెయిల్ అయితే ఏరు పాస్ అయితే ఏరు రెండిట్లో వచ్చేది పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే నీ భవిష్యత్తు ఆల్రెడీ దేవుడు లిఖించి పెట్టించాడు ఈ ప్రజెంట్ రిజల్ట్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి లేదు నేను ఇంటర్మీడియట్ 3 సార్లు రాశాను పెద్ద విశేషం అంటే చదువుగా రాలేదు దాని తర్వాత మళ్ళీ క్లాసులు తెచ్చుకున్నాం లాలో నేను ఐ గాట్ ఫస్ట్ ఇన్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీలో ఐ గాట్ అ గుడ్ పర్సంటేజ్ సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ Your failure is not the end. Amen. Amen. Hallelujah. Amen. So I don't know if there is anybody here who's lost a subject or two. I want to tell you, don't worry. Don't worry. That is not your future. Your future is big. Amen. Your future. No exam raste raledemo emanna selection raledemo lekapothe nik job selection raledemo. Your future is bigger than this selection process. So keep that in mind. Don't you just be in a hurry. Thondara padukudi quick take. ఈ దేశంలో ఎక్కడైతే నిన్ను ఒత్తిడి పెడుతున్నారో ఎక్కడైతే నిన్ను బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడైతే నిన్ను దండయాత్ర చేసి నిన్ను నాశనం చేశారో ఆ దేశంలో ఉండమంటాడు అదేంటండి యాక్చువల్గా అయితే మిమ్మల్ని అక్కడ హింసిస్తున్నారు కనుక సిన్స్ యూఆర్ బీయింగ్ అఫ్లిక్టెడ్ దేర్ ఐ వాంట్ టు టేక్ యూ అండర్ మై వింగ్స్ అండ్ టేక్ యూ టు అ వెరీ స్పెషల్ ప్లేస్ I believe we want to hear many times we want to hear what we want to hear not what god wants us to hear chaala sal manu em vinal anukuntamante manaki edi impu ga untadi adi vinalani aachipadutunta Jeremiah is supposed to give what he has to give because devudu em chepthe adhe vidudula cheyali devudu antunnadu in your land of affliction I am a God who is calling you. Don't be in a hurry. I don't know where you are in your life. Ni ujjogalo gaani, ni college lo gaani, ni ekkada neeku problem undo, ni business lo naaku teliyadu gaani. Devude antunnadu, don't move from there because of affliction. Stay there because I am a God. You just see that what is that? What is that? What is that? What is that? Don't be in a hurry. Hallelujah. He says, in your land of affliction, I will turn your affliction to affection and I will make you raise because I am a God who can build up from a small stump and make a big tree out of you. When people think you are gone, I'm there. ఎక్కడైతే నిన్ను కించపరిచి ఎక్కడైతే నిన్ను కంప్లీట్ గా నొక్కి వేసేసి అయిపోతున్నావు నిన్ను అసలు హతమరుస్తారు అనుకుంటాడు దేవుడు అన్నాడు నువ్వు అక్కడి నుంచి పరిగెత్తదు స్టే దే ఐ విల్ టర్న్ దట్ అఫ్లిక్షన్ ఐ హిస్ నాట్ సేయింగ్ ఐ విల్ రిమూవ్ అఫ్లిక్షన్ ఐఎమ్ సేయింగ్ దాని కింద చూద్దాం ఐ విల్ సీ దట్ హిస్ ఫేవర్ విల్ కమ్ ఆన్ యూ అన్నట్టు మీరు బబులోను రాజునకు భయపడుతున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను హల్లెలూయా ఎవరి గురించి అయితే భయపడుతున్నారో భయపడద్దు అతని చేతిలో నుండి నేను తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను డు నాట్ బి అఫ్రైడ్ ఐ డిక్లేర్స్ ది లార్డ్ ఫర్ ఐ యామ్ విత్ యు అండ్ విల్ సేవ్ యు అండ్ డెలివర్ యు ఫ్రమ్ యువర్ ఎనిమీస్ ఐ విల్ షో 12th వర్స్ చదువు మరియు అతడు మీ ఎడల జాలిపడి హే హల్లెలూయా సంబడి సే హల్లెలూయా హి సెడ్ దట్స్ అఫ్లిక్షన్ నిన్ను ఎవరైతే అఫ్లిక్ట్ చేస్తున్నాడో ఆ అఫ్లిక్ట్ చేసే మనిషి నిన్ను ఫేవర్ చేసేటట్టుగా ఓ మై గాడ్
నీ కాలేజ్ ప్రిన్సిపల్ నిన్ను బాగా ఇబ్బంది చేస్తూ ఉన్నట్లయితే దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ విల్ యూజ్ దట్ సేమ్ ప్రిన్సిపల్ టు బి అఫెక్షనేట్ అండ్ కంపాషనేట్ టు యు మీ బాస్ మిమ్మల్ని బాగా విసిగిస్తున్నాడేమో ఈ ఉద్యోగం వదిలేస్తే బాగుండు కానీ ఇంకో ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు ఏ సతమతంలో దేవుడు ఏం చెప్తున్నాడు తొందర పక్కన చెప్పి తొందర పడదు నువ్వు అక్కడే ఉండు ఆ మనిషి నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తాడు హల్లెలూయా ఓ హల్లెలూయా ఐ లైక్ దిస్ నౌ నెక్స్ట్ డే మేబీ ఇది చూసుకొని ఈ వాక్యం విన్న తర్వాత థ్యాంక్ యూ జీసస్ అని టుమారో వెన్ యూ గో టు ఆఫీస్ డోంట్ బి సర్ప్రైజ్ ఆయన బయటకు వచ్చి నేను పట్టుకొని ముందు పెడితే డోంట్ బి అప్సెట్ That's because God says, in your land of affliction, I will turn them to compassion and affection. That's the word for you today. ఇదను మీకు విడుదల చేయాలనుకున్నటువంటి వాక్యం నువ్వు ఎక్కడ నొక్కబడి ఇబ్బందిలో ఉన్నావు అక్కడే నువ్వు ఉండు ఒకవేళ దేవుని వాక్యము కొరకు దేవుని మాట కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఇదే యెహోవా వాక్ నీకు తొందరపడద్దు నువ్వు అక్కడే ఉండు నిన్ను అక్కడే నేను ప్రాస్పర్ చేస్తాను నిన్ను ఒత్తిడికి గురి చేసే మనిషి నీకు ఫేవర్ చేసేటట్టుగా నేను చేస్తాను అండ్ దెన్ వీ సీ దట్ దీస్ పీపుల్ షుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ ఇంకో మాట ఆ 41వ అధ్యాయంలో అంటాడు హౌఎవర్ ఇఫ్ యు సే వి విల్ నాట్ 13వ వచనం చదువు మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళిదము అంటే ఇఫ్ యు ఓబే గాడ్ God says, your affliction, I am above your affliction. I want you to understand this. I am a God who can remove affliction. I am a God who can turn the affliction to affection. You have the point? This is wonderful. నీ నొప్పిని తొలగించే దేవుడిని నేనై ఉన్నాను నీ నొప్పిని మార్చి నీకు అది ఒక మధురమైనటువంటి సంఘటనగా చేయగలిగిన దేవుని కూడా నేను హల్లెలూయా నీ నొప్పిని మాన్చి నీ గాయాన్ని మాన్పి ఒక మధురమైన సంఘటనగా కూడా నేను చేయగలిగిన సమర్థుడై ఉన్నాను అంటే నువ్వు కానీ దేవుడు చెప్పిన మాట వినక ప్లీజ్ ప్లీజ్ ఈ గొడవ అంతా ఎందుకు అక్కడ చాలా ప్రాబ్లం ఉంది స్ట్రైఫ్ ఉంది మేము అక్కడ నుంచి వెళ్ళిపోదాం ఒకవేళ నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి అక్కడే ఉండు You just stay there. That's the word of the Lord for you. Stay there. Don't move. You stay there. Because God, will ikkada nee little ma owners kuda chesa aa owner e vachi asli ee nela rent iyadu ani kuda cheptadu. Don't worry. God can do mighty miracles for you. Just hang on there. Just hang on there. That's the word of the Lord for you. But if you disobey, nee ishtam vachinattu chestanu, disobey chestanu annatlayite చక్కటి మాట ఒకటి ఉంటుంది చదవం ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన యెడల మీరు భయపడుతున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మను తరిమి పట్టుకొను ఓ మై గాష్ సే ఓ మై గాడ్ నువ్వు తప్పించుకుని ఇండియాలో చాలా కష్టంగా ఉంది నువ్వు అమెరికాకి వెళ్తే నీ కష్టం అమెరికాకి నిన్ను వెంటాడుతూ వస్తుంది ఇక్కడ కష్టం ఉంటే మేము 10 మంది నువ్వు ఆదుకుంటానికి అక్కడ నిన్ను ఆదుకునేవాడు కూడా ఉండడు అర్థమైందా నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం సరి అయినటువంటి అనేది అంటే నువ్వు కానీ వెళ్ళిపోతే నువ్వు ఏ ఖడ్గాన్ని అయితే తప్పించుకొని వెళ్తున్నావు ఆ ఖడ్గం నువ్వు వెంట ఇంకెటు పోతావు దాని తర్వాత ఏ కరువునైతే తప్పించుకొని వెళ్తున్నావు ఆ కరువు నీ వెంట వస్తుంది దేవుణ్ణి డిస్ఒబే చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు శ్రేయస్సు కానే కాదు నీకు ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది నాశనానికి దారితీస్తుంది జాగ్రత్త తల్లిదండ్రులు నువ్వు డిస్ఒబే చేసినట్లయితే దేవుడిచ్చిన ఆ తల్లిదండ్రులు దేవుని స్థానంలో నీకున్నారు వాళ్ళని డిస్ఒబే చేస్తే నాశనానికి దారితీస్తుంది జాగ్రత్త చాలా తెలుసు అనుకొని ఐ నో నో యు డోంట్ నో వాట్ యు డోంట్ నో ఇస్ గాడ్ హెస్ పుట్ ద పేరెంట్స్ ఇన్ హిస్ ప్లేస్ ఫర్ యూ ఇఫ్ యు డిస్ఒబే దెమ్ యూఆర్ ఇన్ ట్రబుల్ అండ్ హియర్స్ దిస్ ఏమవుతుందంట ఇంకోటి మీకు భయము కలుగజేయు క్షేమము ఐగుప్తులనే మిమ్మను తరిమి కలుసుకొనిను అక్కడనే మీరు చత్తురు దేని గురించి అయితే భయపడుతున్నారు అదే నిన్ను వెంటాడి నిన్ను అక్కడ చంపేస్తాడంట ఎక్కడైతే చచ్చిపోతానని భయపడుతున్నావు నువ్వు అక్కడుంటే నేను నిన్ను స్థిరపరుస్తాను అంటాడు నా మాట వినకుండా దేవుడు ఏంటి కొంచెం ఇమోషనల్గా మాట్లాడేశాడు దేవుడు అని నువ్వు కానీ వెళ్ళిపోతే ఈ భయం అక్కడికి వచ్చి నిన్ను చంపడం మాత్రం గ్యారంటీ అంటాడు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత
ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. చూసారా, మళ్ళీ ఇక్కడ నెగటివ్ గా వచ్చినప్పుడు మన దేవుడైన యెహోవా నిన్ను పంప. నౌ దే ఆర్ ట్రైయింగ్ టు ఓన్ ఇన్ గాడ్ అండ్ డిజోన్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఇన్ ఎర్లియర్ కేస్ దే ఓన్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అండ్ డిజోన్ గాడ్. ఈదర్ వేస్ యు ఆర్ డిజోనింగ్ బోత్ ఆఫ్ దెం. యు షుడ్ అండర్స్టాండ్, మొట్టమొదటిసారి దేవుని విసర్జించి ప్రాఫిట్ మావాడు అన్నారు, నీ దేవుడు అన్నారు. రెండోసారి నువ్వు చెప్పేది తప్పు, మన దేవుడు అని అంటున్నారు. నువ్వు ఇద్దరు ఎవరిని నువ్వు తిరస్కరించినా ఇద్దరిని తిరస్కరించినట్లే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఐగుప్తులకు వెళ్ళిపోతారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ఐగుప్తులకు వెళ్ళిపోయిన తర్వాత నెబుకద్నెజర్ని దేవుడు ఐగుప్తుకి, ఐగుప్తు చక్కగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటే అక్కడికి నెబుకద్నెజర్ని పంపించి ఐగుప్తుని నాశనం చేసేసి వీళ్ళందరినీ వీళ్ళందరూ చనిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆయన మాటకి నిబంధుడై ఉన్నాడు. ఐగుప్తు చాలా పీస్ఫుల్గా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటే వాళ్ళకి ముప్ప తెప్పులు ఎందుకు వచ్చినాయి? ఒక శేష జనము దేవుణ్ణి అవిధేయత చూపించిన శేష జనము ఒక పెద్ద రాజ్యంలోకి వెళితే ఆ శేష జన అవిధేయతలో ఉన్న శేష జనమును బట్టి ఆ రాజ్యమంతా కూడా నాశనము అయిపోయింది. మీ గృహానికి ఎవరు వస్తున్నారో జాగ్రత్త. బి కేర్ఫుల్ హూస్ కమింగ్ ఇన్ టు యువర్ హౌస్. ఇఫ్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ డిస్ఒబీడియంట్ టు గాడ్, ద కర్స్ దట్ ఇస్ బిహైండ్ దెమ్ విల్ కమ్ ఇన్ టు యువర్ హౌస్. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి రసన ఇవ్వద్దు. ఐ వాంట్ యు టు బి వెరీ కాషియస్ హూ కమ్స్ ఇన్. యు డోంట్ నో దెమ్, సో జస్ట్ కీప్ దెమ్ అవే. అన్నోన్ పీపుల్కి మన ఆతిథ్యం బయటనే నుంచోబెట్టి నీళ్ళు ఇచ్చి పంపించే కావాలండి. నీకు తెలీదు అవిధేయతలో వస్తున్నారా లేదా. కొంతమంది యవనస్తులతో వస్తారు మన ఇంటికి, మన శరణం కోరుతూ వస్తారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులకి అవిధేయత చూపించి ఇక్కడికి వస్తారు. యూ గాట్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. ఒక్క ఇంత శేషజనం అవిధేయతను బట్టి ఐగుప్తు రాజ్యం అంతా నాశనం అయిపోయింది. నీ గృహం అంత పీస్ఫుల్గా ఉంది, ఆ గృహంలోకి వచ్చే వాళ్ళ సంగతి జాగ్రత్త. ద టూ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యు. వచ్చిన మాట, డోంట్ కమ్ బ్యాక్ టు వేర్ యూ కేమ్ ఫ్రమ్. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ టుడే ఇస్ డోంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళవద్దు. నువ్వు ఉన్న చోటనే దేవుడు పరిస్థితులు నీకు అనుకూల, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. మేము అక్కడ కట్టడానికి, హాస్టల్ బిల్డింగ్ కట్టడానికి స్టార్ట్ చేస్తే, నెల రోజుల క్రితమే స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్ట్ అవ్వడానికి ఉన్న విలేజర్స్ అందరూ చాపేశారు. ఎవ్రీ డే వీ హ్యాడ్ ప్రాబ్లమ్. రాళ్ళు తీసుకొని బుల్డోజర్ మీద వేసేస్తామంటారు, జేసీబీ మీద వేసేస్తాం. గొడవ, వాళ్ళకి ఏ డబ్బులు రావాలో ఈ డబ్బులు రాలేదు. బట్ దేవునికి ప్రార్థన చేసి చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అవటమే కాకుండా ఆ ఊరోళ్ళే వచ్చి మేము మెటీరియల్ సప్లై చేస్తాం, మేము ఇక్కడ ఉంటాం, మా మాట మీద ఈ మెటీరియల్ పెడతాం, ఇక్కడ నుంచి మెటీరియల్ వెళ్ళదు అని అన్నారు. హలో, ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యు దిస్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ దిస్ ఇస్ ఎ రియాలిటీ.